నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మె. आरटीसी डिपो प्रांगण में साधारण तनिखी निर्वहन डीपीडीओ विजय गीता. जीवो नंबर 117 उपसंहरించుకోవాలని కోరుతూ ఐటీడీపీ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీని ఆదరించాల్సిన అవసరం ఉందని విజయగీత తెలిపారు. వార్షిక తనిఖీలలో భాగంగా తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆమె డిపో ప్రాంగణాన్ని ఆఫీస్ కార్యాలయాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికులు ఎక్కువగా ఆటోలను వినియోగిస్తున్నారని గమనించిన ఆమె సురక్షితంగా ప్రయాణించడానికి ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 4 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ ఐజే ప్రసాద్ రావు, ఎన్ఏ నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులు కూడా ఆ రూట్లో ఇంకా ఆర్టీసీ బస్సులను ఆదరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇంకా ఆటో ట్రావెల్ అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. ప్రయాణికులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆర్టీసీ బస్సులని ఆదరిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ఇంకా ఎక్స్పాండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, బస్సులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా సురక్షితమైన జర్నీని అందిస్తున్న ఆర్టీసీని ఆదరించాల్సిందే కోరుతున్నాం. తెనాలి బస్ స్టేషన్కి సంబంధించి స్టాల్స్ చాలా వేకెంట్గా ఉన్నాయి. మరి ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారవేత్తలు వాళ్ళు వ్యాపారం చేయడానికి అనుకూలమైన పరిస్థితి ఉంది కాబట్టి స్టాల్స్ అన్నీ కూడాను వాళ్ళు టెండర్లో పాల్గొని వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి అయితే అవకాశాలు ఆర్టీసీ కల్పిస్తుంది. మరి 5 ఏళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి ఆర్టీసీ బస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టాల్స్ని టెండర్ విధానం ద్వారా తీసుకోవాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. మున్సిపల్ కార్మికులు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్టర్ ముందు బైఠాయించి నిరసన తెలిపి చెత్త తొలగిస్తున్న సిబ్బందిని అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా పట్టణంలో మున్సిపల్ ఒప్పంద కార్మికులు చేస్తున్న బంద్ 4వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ అధికారులు రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి సిబ్బందిని నియమించి చెత్త తొలగింపు ప్రక్రియను చేపట్టారు. సమ్మె చేస్తున్న కార్మికులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు సిబ్బంది చేత చెత్త తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ జీతాలు పెంచకుండా తమను మోసం చేస్తున్న ప్రభుత్వం తాము సమ్మెలో ఉంటే వేరే వారితో పనులు చేస్తూ తమకు సహకరించడం లేదని, తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని పరిష్కరించినట్లయితే తామే బంద్ను ముగిస్తామని, ప్రభుత్వం తక్షణమే తమ సమస్యను పరిష్కరించి సమస్యను తొలగించేలా ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాచూరి వెంకటేశ్వర్లు, దార్ల పద్మ, అల్లం దుర్గా ప్రసాద్, చేవూరి శ్రీను, ఆకుల వేణు, నాగేంద్రబాబు, రెడ్డి రామ్మూర్తి, అల్లం పిచ్చయ్య, రెడ్డి నాగమల్లేశ్వరరావు తదితరులు కార్మికులు పాల్గొన్నారు. ఈ రోజున 4వ రోజు సమ్మె చేరింది. అయినా కూడా ఈరోజు చర్చలు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. మాకు మా న్యాయమైన డిమాండ్లను, మా కనీస వేతనం 21,000 ఇవ్వాలని, ఆప్కాస్ మాకు వద్దని, అట్లాగే మాకు ఆయన ఇచ్చిన హామీలు మొత్తం నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం. ఈ రోజు కానీ మా రాష్ట్ర నాయకులను పిలిపించి చర్చలు జరిపించి మాకు న్యాయమైన డిమాండ్ చేయించి మాకు పరిమిళ్ళు చేయాలని, వీధుల్లో దేవుళ్ళు మీకు ప్రజల దేవుళ్ళు ఎట్టో మాకు కూడా దేవుళ్ళు లేను, అట్టే వాళ్ళు మమ్మల్ని మీరు పరిష్కరించి మమ్మల్ని వీధుల్లోకి మమ్మల్ని పంపించాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఈరోజు మా నాయకులను అరెస్టులని ఖండించాలని, అట్లాగే మాకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యవహరించొద్దని మేము కోరుకుంటున్నాం. పరిమిటి కార్మికులతో పని చేయించుకోమంటున్నాం. వాళ్ళకి ఇచ్చే నా 8,000 రోజు వేల కూలి 800 ఇస్తున్నారు. అట్లాగే ఆ డబ్బులు మాకు ఇస్తే మేము చేస్తాం పని. అది మా న్యాయమైన డిమాండ్లు. ఏ విధానాలు లేనైనా మనుషులు తీసుకొచ్చి వాళ్ళకి మాకు ఘర్షణలు పెట్టాల్సిన అంత అవసరం ఏం లేదు కదా.
ఇప్పుడు మేము కష్టపడితేనే కదా అందరికి పేర్లు ప్రత్యేకలు వస్తున్నాయి ఆ రోజు కరోనాలో రాత్రి అనక పగల అనక ఎండ అనక వాన అనక గాలి అనక ప్రాణాలు తెగించి ప్రజలను కాపాడాలని చెప్పనని మేము శ్రమ చేశాం మాకు అన్యాయంగా మమ్మల్ని అరెస్టులు చేపించి మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని కోర్టులకు లాగుతున్నారు దేనికని అలా ఎందుకు చేస్తున్నారు మీరు మమ్మల్ని మమ్మల్ని ఎక్కడా కూడా ఉద్యమం చేయనివ్వట్లేదు ఎక్కడ నిలబడనివ్వట్లేదు నెట్టేయటం ఏ తోసేయటం ఏ మనుషుల పట్టుకొని లాగేయటం ఇలా చేస్తున్నారు మేము న్యాయమైన కోరికలు అడిగినప్పుడు మా కోరికను మా డిమాండ్ తీర్చండి। ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 117 ను వెంటనే రద్దు చేయాలని తెలుగుదేశం విద్యార్థి విభాగం అధ్యక్షులు డిఈఓకు వినతిపత్రం అందజేశారు। విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎన్నో ఇబ్బందులు కలిగేలా స్కూళ్లను రద్దు చేసి దూరంగా ఉన్న హైస్కూళ్లలో విలీనం చేయడం సమంజసం కాదని 3 4 5 తరగతుల విలీనాన్ని వెంటనే ఆపివేయాలని జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు। జీవో నంబర్ 117 ను తక్షణమే ఉపసంహరించుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు। కార్యక్రమంలో గవిని దినేష్, ఉలసి పూర్ణచంద్రశేఖర్, ఐనంపూడి జితేష్, తెలుగు విద్యార్థి నేతలు, జిల్లా తెలుగు విద్యార్థి అధికార ప్రతినిధి లుక్క చెన్నకేశవ, అన్నవరపు అఖిల్, బలరాం, ఈపూరి దేవ, గోపి, హర్షవర్ధన్, రాజా, కొనికి గోపి, సాయి, యశ్వంత్, సందీప్ నాయకులు, కుద్దూస్, జొన్నాదుల మహేష్, మల్లవరపు విజయ్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, బొబ్బిళ్లపాటి ప్రసాద్, దివిసత్యం, దొప్పలపూడి శ్యామ్, అయ్యప్ప, కన్నయ్య, కుదురవల్లి శ్రీను, యనమద్రి శివ తదితరులు పాల్గొన్నారు। ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుందో జీవో నెంబర్ 117 ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిఓ ఆఫీస్కి వచ్చి వినతిపత్రం అంది జరిగింది। ఈ జీవో నెంబర్ 117 యొక్క ఉద్దేశం ఏంటంటే 3 4 తరగతుల యొక్క విద్యా వ్యవస్థని ఎలిమెంటరీ స్కూల్ నుండి హై స్కూల్ తీసుకొస్తున్నారు, దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము। ఏదైతే నూతన డిఓ కార్యాలయంలోకి వచ్చి వినతిపత్రం అందించమైంది, ఈ జీవో నెంబర్ 117 వెంటనే మీరు ఎనక తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని అలానే బొత్స సత్యనారాయణ ఇంటిని తక్షణమే ముట్టడిస్తామని చెప్పి తెలియజేయండి। ఈరోజు డిఓ కార్యాలయంకి 117 జీవోని రద్దు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది, దీన్ని కనుక వెంబటే రద్దు చేయకపోతే తక్షణమే జగన్మోహన్ రెడ్డి ఇంటికి, విద్యాశాఖ మంత్రి ఇంటికి, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలు కలిసి అందరం కలిసి ఇల్లుని ముట్టడిస్తాం, కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం। గవర్నమెంట్ స్కూళ్ళని బతికించండి, ఇంకా కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళు కొత్తగా ఏర్పాటయ్యేటట్టు చూడండి। ఈయనంతా కార్పొరేటు వ్యవహారంలో వెనక ఏదో ఒక రకమైన ఉద్దేశం పెట్టుకొని గవర్నమెంట్ స్కూళ్ళందింటినీ నాశనం చేసి ఈయన బినామీలని తీసుకొని వచ్చి సొంతగా విద్యా వ్యవస్థల్ని ప్రైవేట్ పరంగా ఉంచి ఇంకొంచెం ప్రజలను నడ్డి విరగొట్టి తల్లిదండ్రుల దుఃఖానికి కారణం అవ్వాలని చూస్తున్నాడు। ఖబర్దారు జాగ్రత్త, టీఎన్ఎస్ఎఫ్ లోకం ఖచ్చితంగా నీ మీద తిరగబడుతుంది। భవిష్యత్తులో నువ్వు తెచ్చిన ఈ జీవో నెంబర్ 117 విరమించుకోకపోతే, 3 4 5 తరగతుల విలీనాలను విరమించుకోకపోతే ఖచ్చితంగా విద్యార్థి లోకం అంతా నిన్ను గద్దె దించుతారు, నీ ఇంటి మీదకు ముట్టడికి వస్తారు, నీ మంత్రివర్గం అంతా బర్తరఫ్ చేసిన దాకా వీళ్ళు ఇంకా పోరాడుతూ ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మె 4 రోజులుగా కొనసాగుతున్నాయి। ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ మార్కిస్ట్ తెనాలి డివిజన్ కార్యదర్శి బాబు ప్రసాద్ మరియు రవికుమార్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు। తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు మానవహార కార్యక్రమంలో పాల్గొని
మద్దతు ఇవ్వడం జరిగింది. కార్యదర్శి బాబు ప్రసాద్ మాట్లాడుతూ దున్నేవాడిది భూమి సంపద సృష్టికర్తలమైన కార్మికులకు జీతాలు పెంపుదల చేయవలసిందిగా అవసరం ఉందని, కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు కార్మికులకు నిరంతరం అండదండంగా ఉంటామని తెలియజేశారు. కార్యక్రమంలో షేక్ హుసేన్ వలీ, రవికుమార్, సాంబశివరావు, మంగళగిరి పద్మ, కోటేశ్వరి, జయలక్ష్మి, మంగళగిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా వాళ్ళకి ఇచ్చినటువంటి జీతాలు, ఇవాళ ఉండేటువంటి రేట్లు కానివ్వండి, ఇవాళ ఉండేటువంటి ఇస్తర ఇంటి అద్దెల దగ్గర నుంచి విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి ఆర్టీసీ ఛార్జీల దగ్గర నుంచి మొత్తం కనుక పోల్చుకుంటే చాలా నికృష్టమైనటువంటి జీతాలు. ఈ జీతాలు మేము కాదు చెప్పడానికి, డాక్టర్ ఆక్టరాయిడ్ ఫార్ములా ఏదైతే ఉందో, డాక్టర్ ఆక్టరాయిడ్ ఫార్ములా ప్రకారం ఒక కార్మికుడు కుటుంబం బతకాలి అంటే, కష్టపడి పనిచేయాలంటే, పనిచేసే శక్తి కావాలి అంటే కనీసం 26,000 రూపాయలు వేతనం ఉండాలి అని చెప్పేసి డాక్టర్ ఆక్టరాయిడ్ ఫార్ములా ఏదైతే ఉందో ఆయా సందర్భాల్లో సుప్రీంకోర్టులు స్పందించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఒకే పని చోట ఒకరికి ఒక రకమైన సౌకర్యాలు, ఇంకోళ్ళు ఇంకో రకమైన సౌకర్యాలు ఇవ్వటం అంటే వాళ్ళని రెండో పౌరులుగా చూడటమేను ఈ దేశ స్వతంత్రం దాన్ని అంగీకరించదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ సందర్భంలో ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులన్నీ అమలు చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులకి అండదండలుగా నిలబడి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పనిచేస్తూ ఉంది. మా సాలిసాలి జీతాలతో మేము పని చేయలేము. ఇప్పుడు అన్ని ధరలు రేట్లు ఎక్కువైపోతున్నాయి. ఇవాళ రోజున గ్యాస్ 1100 రూపాయలు అయింది, ఏంది నూనె ప్యాకెట్ 210 రూపాయలు నూనె ప్యాకెట్ అయింది. ఈ సరుకులతో మా పిల్లలు చదివించుకోలేకపోతున్నాం, మేము ఇంటర్డ్యూలు కట్టుకోలేకపోతున్నాము అని సీఎం గారిని మేము అడుగుతాం జరిగింది. ఆ రోజు ఉన్న సీఎం గారు ఈ రోజు అట్లాగే ఉండారు కాబట్టి మా యాతనాలు ఇవ్వమని మేము కోరుకుంటున్నాము. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, అరెస్టులు ఆపాలి. మేమేం చేసాము, ఎవరి నారాలు ఘోరాలు చేసాము, మేము ఎవరినైనా మర్డర్లు చేసామా? మా సాటి కార్మికులను తీసుకొచ్చి పనులు చేపిస్తుంటే వాళ్ళని అడ్డుకోవటం అది నేరమా? మేము మా పనులు మా పట్టగొట్టేసేసి ఏదో వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. వాళ్ళకి 500 రూపాయల జీతం ఇవ్వా కూలిచ్చేసేసి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి ఛార్జీలు ఇచ్చి తీసుకురావటం అంత అవసరమా? ఆ డబ్బులు ఏందో మాకిస్తే మేమే చేస్తాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం.